అర్బన్ ప్రాపర్టీ పేరుతో వివిధ రకాల నిబంధనల పేరుతో తొలగించిన పెన్షన్స్ ను వెంటనే పునరుద్ధరించాలని సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ రణధీర్, మండల కార్యదర్శి నరసింహనాయక్, పట్టణ నాయకులు ఏ సురేంద్ర, డి రామనాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ లో జరిగిన కొన్ని తప్పులను సాగ్గా చూపుతూ ఒకరి పేరు మీద ఒక మీటర్ ఉంటే వారికి 3-4 మీటర్లు ఉన్నట్లు చెప్పడం, దాంతో పాటు 2 హౌస్ ఇంట్ల స్థలంలో ఇండ్లు ఉన్న 300 యూనిట్ల లోపు కరెంటు కాల్చిన అర్బన్ ప్రాపర్టీ కింద ఇండ్లు టౌన్ లో ఉన్న బాగాని 3 ఎకరాలు, మెట్టభూమి అయితే 10 ఎకరాలు ఉన్న ఇలా నిబంధనలు చెబుతూ ఆత్మకూరు పట్టణంలో దాదాపు 350 నుంచి 400 దాకా వివిధ రకాల పెన్షన్లను తొలగించడం అన్యాయమని వారన్నారు. ఓవైపు జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్లో ఇచ్చే అమౌంట్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి, మరోవైపు వివిధ రకాల నిబంధనలతో పెన్షన్లు తొలగించడం పెన్షన్దారులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేర ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఇతరులకు పెన్షన్లు ఏ ప్రభుత్వము, ఏ రాష్ట్రము ఏమంతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచి ఇస్తుంది 3000 రూపాయల పద్ధతుల్లో ఒకవైపు చెబుతుంది, మరోవైపున అర్బన్ ప్రాపర్టీ పేరుతో అంటే 1000 చదరపు అడుగులు 2 హౌస్ ఇంట్లకు ఎక్కువ ఇంటి స్థలాలు ఉన్నా, హౌస్ హోల్డ్ కింద ఇంటి ఇండ్లు ఉన్నా, లేకుంటే మెట్ట భూమి 10 ఎకరాలు ఉన్నా, ఈ విధంగా పెట్టి సాగు పెట్టి పెన్షన్ తొలగించడం, వీటికి తోడు 300 లోపు కరెంట్ 300 యూనిట్ల లోపు కాచిన పెన్షన్ తొలగించమని చెప్పి అమరావతి నుంచి దాదాపు పట్టణంలో, ఆకపూర్ పట్టణంలో 350 నుంచి 400 పెన్షన్లను తొలగించడానికి లిస్టు పంపించడం చాలా దారుణం. దీని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్ దారుల పైన ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాల. మరొకటి ఏమంటే ఆన్లైన్ లో చేయనటువంటి పొరపాటు, ఆన్లైన్ లో పెన్షన్ ఇచ్చే సందర్భంలో కానీ లేకుంటే ఆన్లైన్ లో విద్యుత్ మీటర్లు ఒకరి పేరు మీద ఒకరికే ఒకరి పేరు మీద ఒక మీటర్ ఉంటే 3-4 మీటర్ల నెంబర్ ఆధార్ ఇంకొక యాడ్ చేసి మీకు 4 మీటర్లు యాడ్ అయినాయి కాబట్టి పెన్షన్లను తొలగించడం పెద్ద పద్ధతిలో ఈరోజు పట్టణంలో నోటీసులు ఇస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే పెన్షన్ దారులు ఉన్నారో వాళ్ళకు పెన్షన్ ఆన్లైన్ లో ఇప్పుడు గతంలో మాన్యువల్ గా ఇచ్చేటువంటి పెన్షన్ ఈరోజు ఆన్లైన్ లో చేశారు. ఆధార్ లింక్ పెట్టి ఆ మాన్యువల్ నుంచి ఆన్లైన్ కు వచ్చిన తర్వాత కూడా ఆన్లైన్ లో కూడా పొరపాటు చేసి విధమైనటువంటి విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. కాబట్టి వెంబడే పట్టణంలో కలిగించేటువంటి పెన్షన్లను పునరుద్ధరించాలని, లేని పక్షంలో పెన్షన్ దారులను సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున సీపీఎం పార్టీగా ఆందోళన నిర్వహిస్తామని సీపీఎం పార్టీగా అధికారులకు డిమాండ్ చేశారు.